గ్రామంలో నూతనంగా నిర్వహిస్తున్న పార్లమెంట్ భవనానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును నామకరణం చేసిన సీఎం కేసీఆర్ ఆదేశానుసారం అనుసరిస్తూ ఈరోజు మెదక్ జిల్లా టేక్మల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మరియు పాలాభిషేకం కూడా చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింతా స్వప్నారవి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప, గ్రామ సర్పంచ్ నాయకోటి సుప్రజా భాస్కర్, ఆదర్శ యువజన సంఘం సభ్యులు రమేష్, అనిల్, శేషు, బాలకృష్ణరాజు, మహేందర్, నరేందర్, కిష్టయ్య, బాలయ్య, పెంటయ్య, గోవిందచారి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా మండలంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పాలాభిషేకం జరిగింది. నూతనంగా ఏర్పాటు చేసిన సచివాలయానికి అంబేద్కర్ గారి పేరు పెట్టడం చాలా సంతోషకరం. సీఎం గారికి ధన్యవాదాలు. ఇలాంటి ప్రోగ్రాంకు అందరూ ముందుకొచ్చి పాల్గొనాలని కోరుకుంటున్నాం. అంబేద్కర్ యువజన సంఘాలు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలి. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు మా టెక్మాల్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద పాలాభిషేకం చేయడం జరిగింది. కొత్తగా నిర్మించిన సచివాలయానికి అంబేద్కర్ గారి పేరు పెట్టడం కేసీఆర్ గారికి దళితులందరూ రుణపడి ఉంటారు. అలాగే వారి యొక్క విగ్రహం ట్యాంక్ బండ్ వద్ద 125 అడుగుల ఎత్తున పెట్టడం చాలా సంతోషకరం. దళితులందరికీ సీఎం కేసీఆర్ గారు ఆపద్ బాంధవుడులాగా అన్నిట్లో వారిని ముందుంచే విధంగా తోడ్పడుతున్నందుకు సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. అటువంటిది సాహసోపేతమైన నిర్ణయం కాబట్టి దీనికి మేమందరం సంతోషపడి ఈరోజు అంబేద్కర్ గారికి మరి బాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా 125 అడుగుల విగ్రహాన్ని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్మించడం అనేటటువంటిది, మరి దీన్ని బట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిత బాంధవ్యుడు, దళిత సేవకుడు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరూ, బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి ప్రతి ఒక్కరు కూడా సంతోషపడుతూ ఇదే సందర్భం లోపల పార్లమెంటు కూడా అంబేద్కర్ పేరును పెట్టాలనేటటువంటిది ఒక విజ్ఞప్తి మోడీ గారికి చేయడం జరిగింది. కాబట్టి ఇట్టి అవకాశాన్ని ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భీమ్, జై భీమ్.